ఇప్పుడు అమర్దీప్ కార్ని అంత డ్యామేజ్ చేశారు అని పల్లవి ప్రశాంత్కి అది తెలియదు. కానీ తెలిసినప్పుడన్నా చెప్పాలి కదా, అరే అలా చేయడం తప్పురా, అలా చేయకండి అని చెప్పాలి కదా. కానీ వీడు మాత్రం, నాకేం తెలుసు, నేను ఇప్పుడే వచ్చినా అని పోలీసులు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం నాయన, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ ఆగకుండా అంటే, వీడు మాత్రం, ఏంటి సార్ రైతు బిడ్డని బయటికి రానివ్వరా, సెలబ్రేట్ చేసుకుని వరా అంటాడు. అని చాలా మంది ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగారు. ఇష్టం ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు అని చెప్పాలి. అంతేగాని నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తాను, నువ్వు రైతులకు ఏం చేస్తావు, నువ్వు మా పొలం అంతా చూపించాలి, మా పొలంలో పనిచేయాలి, ఇలా చేస్తేనే ఇంటర్వ్యూ ఇస్తా, లేకపోతే లేదు అని చెప్తున్నాడు. ఇదనమాట అన్న రియల్ బిహేవియర్. అయినా ఇలాంటి సపోర్ట్ చేసినందుకు శివాజీని తిట్టాలి ఫస్ట్. ఓకే అబ్బా, ఇప్పుడు టాపిక్ మాట్లాడదాం. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ కాదు, ఇండియాలో ఉన్న ఒకే ఒక రైతు బిడ్డ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ అన్నని బిగ్ బాస్ విన్నర్ గా చేసాం, సో ఇప్పుడు నెక్స్ట్ సీఎం చేయాలి. ఎందుకు చేయాలబ్బా, అన్న రాజకీయ నాయకుడు అంటే, కాదు రైతు బిడ్డ అందుకే చేయాలి. యాక్చువల్ గా ఈ మాట వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, అదే జరిగింది. అంటాడు కదా ఇక్కడ, నన్ను సీఎంని చేస్తే నేను ఏమన్నా చేస్తా అని. యాక్చువల్ గా బిగ్ బాస్ బిగినింగ్ లో ఒక వీడియో చేశానబ్బా, వీడు గాని విన్నర్ అయితే ఈ సమాజంతో మీకు పని లేదు, సమాజాన్ని అసలు పట్టించుకోకండి అని. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా, మీరు ఒక గొర్రెల మందలో బతుకుతున్నారనేది. కావాలంటే మీరు గమనించండి అబ్బా, ఎవరైతే వీడి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ కూడా సేమ్ వాడిలాగే ఉంటుంది. నేను వాడి ఇంటెలిజెన్స్తో కంపేర్ చేయట్లేదు, వాడిలాగా ఎదవలు అని చెప్తున్నా. ఎందుకంటే వాడిలాగా తెలివైన వాళ్ళు అయితే వాడికి ఓటేసి జేజేలు కొట్టరు. మీకు బ్రెయిన్ లేదు కాబట్టి వాడు చేస్తున్న యాక్టింగ్ ని నిజమని నమ్మి ఓటేశారు. హైలైట్ ఏంటంటే, ఈ ఫ్యాన్స్ లిస్ట్ లో బాగా చదివి జాబ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారబ్బా. చాలా మంది ఏమంటున్నారంటే, నీకు కుల్లురా ఒక కామన్ మ్యాన్ గెలిచాడు అని. సర్లేబ్బా మీ ప్రకారమే పోదాం. మరి బిగ్ బాస్ 2లో వచ్చిన నూతన్ నాయుడు అని గణేష్ వీళ్ళిద్దరు కూడా కామన్ పీపులే కదా, మరి వాళ్ళకెందుకు సపోర్ట్ చేయలేదు మీరు? ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ తో ఉన్నారు అండ్ ఎటువంటి సింపతి డ్రామాని ప్లే చేయలేదు. కానీ ఇక్కడ మన అన్న మాత్రం ప్యూర్ సింపతి డ్రామాని ప్లే చేశాడు. నార్మల్ గా ఈ ప్రపంచంలో ఏ రోల్ కి ఎక్కువ సింపతి అండ్ రెస్పెక్ట్ ఉంది? రైతు, కరెక్టే కదా, ఎందుకంటే తను పండించేది ప్రజల కోసం. సో ఈ రోల్ మీద ఏ మనిషికైనా సరే సింపతి ఉంటుంది అండ్ ఆ పాయింట్నే వీడు పట్టుకున్నాడు. యాక్చువల్ గా వీడి మెయిన్ గోల్ వచ్చేసి వీడికి రికగ్నిషన్ కావాలి. ఎప్పటి నుంచో అదే టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి విపరీతంగా ట్రై చేస్తున్నాడు ఫేమ్ కోసం. కోతిలాగా గోకున్నాడు, పందిలాగా బురదలో పడ్డాడు, తిక్క తిక్క వీడియోలన్నీ చేసినాడు, కాకపోతే అవేం వర్కౌట్ అవ్వలేదు. సింపుల్ గా చెప్పాలంటే జస్ట్ లైక్ హర్ష సాయబ్బ, ఆయన కూడా అంతే కదా, తన ఛానల్లో ముందన్నీ కూడా ఫిట్నెస్ వీడియోసే వచ్చేవి, అండ్ తర్వాత గేమ్స్ అవన్నీ పెట్టాడు, తర్వాత డబ్బులు పంచడం స్టార్ట్ చేశాడు. మనోడు ఒక 10,000 ఇచ్చి సహాయం చేసిన వీడియో ద్వారా 50,000 సంపాదిస్తాడు. సో ఈ విధంగా మనోడు డబ్బులు ఇస్తున్నాడు, వీడియోలు చేస్తూ ఉన్నాడు, ఇంకా ప్రజల గుండెల్లో హర్ష అంటే ఒక దేవుడు అని ముద్ర పడిపోయింది. సేమ్ ఇదే స్ట్రాటజీ అబ్బా, ఏమంటే మనోడు ఇక్కడ రైతు బిడ్డ అనే ట్యాగ్ నేర్చుకున్నాడు. ఇంకా స్టార్ట్ చేశాడు, అన్నా నేను రైతు బిడ్డని, నన్ను బిగ్ బాస్ లోకి పంపించండి అని. ఎందుకు పంపించాలరా అంటే, ఏ అన్న రైతు బిడ్డ పోకూడదా, రైతు అంటే అంత చులకనా మీకు అన్నాడు. అక్కడ రైతుని ఎవరు చులకన చేయలేదు, ఎవరు చులకన ఏంటంటే రైతుని చులకనగా చూస్తారని క్వశ్చన్ మార్క్ ను వదిలేశాడు. ఇదొకటే కదబ్బా, ఇలాంటివి చాలా మాటలు మాట్లాడి మానిపులేట్ చేశాడు. సో ఇంకా ఆడియన్స్ కి వేరేలాగా అర్థమయ్యి వీడికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైనల్ గా బిగ్ బాస్ కి అయితే వెళ్ళాడు. యాక్చువల్ గా బిగ్ బాస్ ఏంటంటే ఒరిజినల్ క్యారెక్టర్ ని బయటకి తెస్తుంది, కానీ వీడి క్యారెక్టర్ ని బయటికి రాకుండా ఆపింది శివాజీ. ఆ మనిషి ఈయనకి ఎందుకు సపోర్ట్ చేసినాడో అర్థం కాలేదు. నాకు అర్థమైంది చెప్తున్నాను చూడండి, ఫస్ట్ శివాజీ ఈ ప్రశాంత్ని బయట బాగా స్టడీ చేసి వచ్చాడబ్బా, వీడికి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది, సో వీడితో మనం గొడవ పడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అట్ ద సేమ్ టైం వీడు చేసేదంతా నాటకం అని కూడా తెలుసు. సో అందుకే మీరు గమనించుంటే వీడు ఎక్కడన్నా తప్పు చేశాడనుకోండి జస్ట్ చెప్తాడు నీట్ గా, కానీ అదే తప్పు వేరే వాళ్ళు చేస్తే మాత్రం నామినేట్ చేస్తాడు. అండ్ ఇంకోటి అబ్బా, నాకు అనిపించింది ఏంటంటే శివాజీ బిహేవియర్ కూడా అంత కరెక్ట్ కాదు, తన నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా సరిగ్గా ఉండదు. ఫస్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత ఏమీ తెలియనట్టు కవర్ చేస్తాడు. అండ్ ఈ సీజన్ బిగినింగ్ లో కూడా ఇతని బిహేవియర్ అంత సరిగ్గా ఉండేది కాదు, అందరినీ కూడా జనాలకి బ్యాడ్ గా పోర్ట్రే చేసేవాడు. అండ్ ఎవరైనా ఇతనికి ఎదురు చెప్పారనుకోండి, జనాలు చూస్తున్నారని ఆడియన్స్ కి బ్యాడ్ గా పోర్ట్రే చేసేవాడు. సర్లే ఈ మాటలన్నీ ఒక 2-3 సార్లు అన్నాడు అనుకోండి, ఏం పట్టించుకోరు ఆడియన్స్ కూడా. కానీ ప్రతిసారి ఇలాంటి మాటలు మాట్లాడి ఆడియన్స్ కి బ్యాడ్ గా పోర్ట్రే చేశాడు అనుకోండి, ఆడియన్స్ కి విసుగొచ్చి ఏంద్రానైనా వీడు మరి ఇంత చెత్తగా ఉన్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడని విసుగొస్తుంది, వీలైతే ఓట్లు పడకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో తన బిహేవియర్ ని కూడా బయటపడకుండా ఇద్దరు బకరాలను పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరే ఎవరు, ప్రశాంత్. నేను కామన్ మ్యాన్ కి ఒక మామూలు వ్యక్తికి సపోర్ట్ చేస్తాను అని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ద్వారా ఆడియన్స్ ని కంప్లీట్ గా మానిపులేట్ చేశాడు. అరే చూడండిరా శివాజీ ఎంత గ్రేట్, ఎంత డౌన్ టు అర్త్, ఒక కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేస్తున్నాడు అని ఆడియన్స్ లో ముద్ర పడిపోయింది. సో ఇంకా వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసే కొద్దీ ఈయనకు కూడా ఫాలోయింగ్ పెరిగేది. సో ఇంకా తెలిసిందే కదా, రైతు బిడ్డ ఫ్యాన్స్ అందరు గొర్రెలే, ఈ దేవుడు మా అన్నని సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి వాడి ఫ్యాన్స్ కూడా ఇతనికి ఫ్యాన్స్ అయిపోయారు. సో ఇంకా సీజన్ మొత్తం వీళ్ళు చేసింది ఏం లేదబ్బా, జస్ట్ మిగతా వాళ్ళని బ్యాచ్ చేశారంతే. అండ్ గేమ్స్ విషయానికి వస్తే ప్రశాంత్ ఎవరు బాగా ఆడారు ఒప్పుకుంటా, కానీ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ 0% ఎంటర్టైన్మెంట్ అబ్బా, జస్ట్ టాస్క్లు ఆడతాడు, మూలను కూర్చొని శివాజీకి సేవలు చేస్తుంటాడు అంతే. ఇంకా మిగతా హౌస్ మేట్స్ అందరూ వీడి మీద పడి వీడిని కార్నర్ చేస్తారు. కార్నర్ చేయడం అంటే వీడిని బ్యాట్ చేయరు, బయట చేసిన తప్పులన్నీ ఇక్కడ చెప్తున్నారంతే. అండ్ ఇవన్నీ ఆడియన్స్ కి నచ్చవు కదా, ఎందుకంటే వీడి అసలు రూపం తెలియదు ఎవరికి. సో కావాలనే కార్నర్ అవుతాడు. అండ్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని శివాజీ వీడిని సపోర్ట్ చేశాడు. అండ్ ఆ సపోర్ట్ ని లాస్ట్ వరకు ఇచ్చాడు. అండ్ మెయిన్ గా ఈ సపోర్ట్ వల్ల శివాజీ తప్పులు కూడా చాలా వరకు కవర్ అయిపోయాయి, ఎందుకంటే ఇతను రైతు బిడ్డని సపోర్ట్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళని ఏ విధంగా అయినా తిట్టచ్చు. అండ్ రైతు బిడ్డ ఫ్యాన్స్ అందరూ కూడా ఇతనికి ఓట్లేస్తారు. ఈ విధంగా శివాజీ లాస్ట్
వరకు సర్వైవ్ అయ్యాడు. సో ఇక్కడ మీకు అర్థమైందా, దొంగ దొంగ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం వల్లే ఇద్దరు ఇంత దూరం వచ్చారు. అండ్ ఒకరికి ముందు నుంచే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల విన్నర్ అయ్యాడంతే. ఇలా కాకుండా శివాజీ రైతు బిడ్డను సపోర్ట్ చేయలేదనుకోండి, ప్రశాంత్ వాడి ట్రూ కలర్స్ బయటపడి వాడు ఎలిమినేట్ అయిపోయాడు. అట్ ద సేమ్ టైం శివాజీ కూడా తన బిహేవియర్ వల్ల ఎలిమినేట్ అయిపోయాడు. అదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కదా, అది చెప్తున్నా. ఇదబ్బా మన దొంగల జర్నీ అయితే. శివాజీ గానీ ప్రశాంత్కి సపోర్ట్ చేయకుండా ఉండింటే కన్ఫర్మ్ గా అమర్దీపే విన్ అయ్యేవాడు. ఎందుకంటే గేమ్స్ ఆడతాడు అండ్ బాగా మాట్లాడతాడు కూడా. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే 100% ఇస్తాడు. హీ షుడ్ బి ద రియల్ విన్నర్. కానీ మీరు పెద్ద గొర్రెలు కదబ్బా, మీ బ్రెయిన్ కి అంత కెపాసిటీ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే మీకు బ్రెయిన్. అందుకే ఒక పిచ్చోడికి ఓట్లేసి వాడి చేతిలో టైటిల్ పెట్టారు. ఇంకా దేవుడా, ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే ఒక రేంజ్ లో ఉన్నారు. ఎన్టీఆర్ చెప్పినట్టు వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో ఈ ఫ్యాన్సే బలైపోయేది. అదేదో మరి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడని వేలల్లో వచ్చారు. ఒక అమ్మాయి అయితే వాడిని కలవడానికి కింద పడి ఏడుస్తుంది. ఇంకా ఓకే, ఒక విన్నర్ ని ప్రేస్ చేయొచ్చు, తప్పులేదు. కానీ వీళ్ళలో ఏ క్వాలిటీ నచ్చిందబ్బా, ఇంతలా ఫ్యాన్స్ ఉన్నారు వీడికి. ఫర్ ఎగ్జాంపుల్ అభిజిత్ ని తీసుకోండి, అతని క్యారెక్టర్ బిహేవియర్ ఎంత బాగుంటది, తన మాటలు బిహేవియర్ ఎక్సలెంట్. అసలు ఈ క్వాలిటీస్ చూసి ఒకరికి ఫ్యాన్స్ ఉన్నారంటే ఓకే, కానీ వీళ్ళలో ఏ క్వాలిటీ నచ్చిందబ్బా, ఇంతలా సచ్చిపోతున్నారు. కొంచెం ఆలోచించండి, బ్రెయిన్ పనిచేస్తుంది కదా. గొర్రెలేం కాదు, మనుషులే మీరు కూడా. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోండి. ఒకవేళ ఈ విధంగానే ఉన్నారనుకోండి, ఏదో ఒక రోజు బలైపోతారు. అంతే ఇంకా మీ ఇష్టం. బాయ్. జై పల్లవి ప్రశాంత్. జై జై పల్లవి ప్రశాంత్.